నేను మంచి కార్యాలు చేస్తే ఆయన కృప కాదు, నేను పాపపు కార్యాలు చేసినా ఆయన మనసు నా గురించి మారదు, నేను ఆయనకు ద్రోహం చేసినా కూడా ఆయన నన్ను విడిచిపెట్టడు, నేను ఆయనకు అన్యాయం చేసినా కూడా ఆయన నన్ను విడిచిపెట్టడు, నేను ఆయన దూషించినంత మాత్రాన నన్ను విడిచిపోయే కృప కాదండి, నేను దూషిస్తే నన్ను కౌగులించుకునే ప్రేమ అది, నేను ఆయన నుంచి దూరంగా పడుతున్నా వెనకాల వచ్చి పట్టుకుని హత్తుకునే ప్రేమ అది, అది ఆ గొప్ప కృప అండి. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా. పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ విస్తరిస్తుందంట. అంటే పాపుల పైన కూడా ఆయన కృప అత్యధికంగా ఉంది. బిగ్గరగా హల్లెలూయా చెప్తామా అండి. అందుకనే మనకి నిరీక్షణ, ఈరోజు మన జీవిస్తానికి ఒక ఆశ ఒక ఉద్దేశం ఉందంటే ఆయన కృప ఉంది కాబట్టి. నేను మంచివాడిని కాబట్టి ఆయన కృప కాదు, నేను పాపిని కాబట్టి ఆయన కృప కాదు. అందుకని పాపంలో ఉండమని నేను చెప్తలేదు, దయచేసి జాగ్రత్తగా వినండి.